గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. నాస్టాక్ లాస్ట్ నైట్ లాస్ట్ 2 ఇయర్స్ రికార్డ్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాస్టాక్ మనం చూసాం. అలాగే ఎస్ఎన్పి 500 డౌజన్స్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. అండ్ ఈ మార్నింగ్ మనకు గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది సుమారుగా ఒక 55 నుంచి 60 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ను. మార్చ్ సిరీస్ మొదటి రోజు, సో ఇవాళ ఫ్రైడే మార్చ్ సిరీస్ మొదటి రోజు, అలాగే మార్చ్ 1st అన్నీ కూడా ఒకటేసారి రావడం గమనించాలి. అండ్ నిఫ్టీ నిన్న ఎక్స్పైరీ రోజున స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఫిబ్రవరి సిరీస్ ఎక్స్పైరీ రోజున 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర నిన్న నిఫ్టీ డబుల్ బాటమ్ను ఫామ్ చేయడం అనేది మనం గమనించాం. 22nd ఫిబ్రవరి ఒక లో మనం చూసాం 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర. అక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ నిఫ్టీ పరంగా చూసాం మనం. అలాగే 29th ఫిబ్రవరి అంటే నిన్న 21,860 వాజ్ ది లో, అక్కడ నుంచి 21,982 క్లోజింగ్ చూసాం. సో ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ డబుల్ బాటమ్ ఫామ్ చేసినప్పుడల్లా మనం నిఫ్టీ పరంగా చూస్తూ ఉంటాం. సో ఇది బ్రేక్ కానంత వరకు మార్కెట్స్కి ఎటువంటి నష్టం కూడా లేదు. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా లోవర్ లెవెల్స్ నుంచి నిన్న 700 పాయింట్స్ రికవర్ అయ్యి స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. సో ఇక మార్చ్ సిరీస్ మనకు నార్మల్గా మార్చ్ సిరీస్ లాస్ట్ 3 ఇయర్స్లో చూస్తే ఒక సంవత్సరం నష్టపోవడం మరో సంవత్సరం పెరగడం ఇలా చూస్తున్నాం. సో 2021లో మార్చ్ -773 పాయింట్స్, 2022లో +417 పాయింట్స్, 2023లో -430 పాయింట్స్. సో 2024లో మరి పాజిటివ్గా రావాలి ఈ రొటేషన్ ప్రకారం కనుక చూస్తే. కాబట్టి ఈ సిరీస్లో మనం 23,456 కోసం ఎదురు చూడబోతున్నాం. అంటే 1,450 పాయింట్స్ సుమారుగా పెరగాలి ఈ సిరీస్లో, అప్పుడే మనం నిఫ్టీకి సంబంధించిన ఆ మ్యాజికల్ నెంబర్ 23456ని చూసే అవకాశం కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఫిబ్రవరిలో నిఫ్టీ 3% పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ 2.8% పెరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం నిఫ్టీలో 9% పెరిగితే బ్యాంక్ నిఫ్టీలో 30% తగ్గింది. అంటే బ్యాంక్ నిఫ్టీ చాలా లైట్గా ఈ సిరీస్ని ప్రారంభిస్తుంది. ఈ సిరీస్లో కొన్ని అంశాలు విశేషమైన అంశాలు చోటు చేసుకోబోతున్నాయి. ఏమిటి అంటే, అఫ్కోర్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది మార్చి నెలలో, సమ్వేర్ అరౌండ్ 15th ఆఫ్ మార్చ్. అండ్ ఫుట్సీ రీబ్యాలెన్సింగ్ అనేది ఈ నెలలో మనకు పూర్తి చేయాలి మార్చ్ 31st లోపులో. నిన్న కూడా మనం చూసాం ఎంఎస్సీఐ రీబ్యాలెన్సింగ్ జరిగింది, అందుకనే ఒక్కసారిగా ఎఫ్ఐఎస్ $1 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు మన మార్కెట్లో. సో అది నిన్న రకరకాల స్టాక్స్ మీద రకరకాలుగా ప్రభావం చూపించింది. అది మనం దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ నెలలోనేమో ఫుట్సీ రీబ్యాలెన్సింగ్ ఉంది. సో దాని ప్రభావం హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఉంటుంది. ఇప్పుడే మనం అనుకున్నాం బ్యాంక్ నిఫ్టీ 30% లెస్సర్ ఓపెన్ ఇంట్రెస్ట్తో అంటే లైట్గా స్టార్ట్ చేయబోతోంది. సో ఇది ఒక అనుకూలమైన పరిణామం ఫర్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పాలి. సో మేబీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ నెలలో వచ్చే ఫుడ్సీ రీబ్యాలెన్సింగ్ కారణంగా వచ్చే ఇన్ఫ్లోస్ కారణంగా ఒక 3-4% పెరిగే అవకాశం ఉంది. అది బ్యాంక్ నిఫ్టీని డెఫినెట్లీ డ్రైవ్ చేస్తుంది పైకి వెళ్లేందుకు. అండ్ ఇంకా అనేక రకాలైన గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా మనం చూస్తాం. కాకపోతే నిన్నటి ట్రేడింగ్లో మనకు అండ్ ఈ రెండు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మార్చ్ 31st వస్తున్న కొద్దీ రకరకాలుగా ఈ రెండు అడ్జస్ట్మెంట్స్ అటు ఇన్స్టిట్యూషన్స్ చేస్తాయి, ఇటు అంటే ఎన్ఏవి ప్రాపింగ్ అంటాం, అంటే ఎన్ఏవిని కొంచెం స్థిరపరిచి ఫండ్ మేనేజర్స్ అందరూ వాళ్ళ పెర్ఫార్మెన్స్ని ప్రూవ్ చేసుకోవాలి, చేసుకుంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తాయి. కాబట్టి ఎన్ఏవి ప్రాపింగ్ అప్ అంటాం, అది జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఈ రెండు అడ్జస్ట్మెంట్స్, ఎలక్షన్స్ అండ్ ఫుడ్సీ రీబ్యాలెన్సింగ్, మళ్ళీ ఏప్రిల్ ఎర్నింగ్స్ కోసం ఒక ప్రీ పొజిషనింగ్, ఇలా రకరకాలుగా మార్చి నెల చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. చూద్దాం ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది. అదర్వైజ్ నిన్న హాస్పిటల్ స్టాక్స్లో ఒక సెల్లింగ్ చూసాం మనం. ప్రధాన కారణం గవర్నమెంట్ ఒక ప్రైసింగ్ క్యాప్ని తీసుకురాబోతోంది. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్స్లో విపరీతంగా మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది మనకు పెరిగిపోవడం చూసాం. ఫర్ ఇన్స్టాన్స్ కొన్ని హాస్పిటల్స్లో ఓపెన్ హార్ట్ సర్జరీస్కి ఎనీవేర్ బిట్వీన్ 3 లాక్స్ to 10 లాక్స్ తీసుకుంటున్నారు, డిపెండింగ్ అపాన్ ది హాస్పిటల్, ది ప్రొఫైల్ ఆఫ్ ది పేషెంట్, వీటన్నిటి ఆధారంగా. కాబట్టి వీటి మీద ఒక క్యాపింగ్ తీసుకురావాలని ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేస్తోందా అనే ఒక రూమర్ నిన్న వచ్చింది. ఆ రూమర్ కారణంగా హాస్పిటల్ స్టాక్స్ని టకటక కొట్టేశారు. సో అపోలో హాస్పిటల్స్ దగ్గర నుంచి ప్రతి హాస్పిటల్ స్టాక్ నిన్న 5-10% కూడా కొన్ని తగ్గడం చూసాం. సో ఇది జరుగుతుందా జరగదా అనేది మనకు తెలియదు. బహుశా మళ్ళీ ఇవాళ కొంత లోవర్ లెవెల్స్లో బయింగ్ వచ్చినా రావచ్చు. అండ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ నిన్న
చక్కగా పెర్ఫామ్ చేయడం చూసాం. నెస్లే కావచ్చు, బ్రిటానియా కావచ్చు, ఇటువంటి స్టాక్స్ అన్నీ. అండ్ బ్యాంక్స్ ఎలాగో లీడ్ చేశాయి బికాజ్ ఆఫ్ ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్స్ అనండి, లేదు కొంత షార్ట్ కవరింగ్ రావడం కారణంగా బ్యాంక్స్లో కూడా నిన్న బయింగ్ రావడం అనేది చూసాం. ఇలా ఎప్పటికప్పుడు సెక్టర్స్ రొటేషన్ జరుగుతోంది. ఇవాళ ఫార్మా విల్ బీ ఇన్ లైమ్ లైట్, ఎందుకంటే బయోకాన్లో ఒక న్యూస్ ఉంది, బోత్ పాజిటివ్ నెగిటివ్ న్యూస్లు ఉన్నాయి బయోకాన్లో. అలాగే అరవింద ఫార్మాకి సంబంధించి ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ నెగిటివ్ న్యూస్ ఉంది. అండ్ సువేన్ ఫార్మా గతంలో ఏదైతే అడ్వెంట్ పిఈ సువేన్ ఫార్మాని టేక్ ఓవర్ చేసిందో, వాళ్ళు ఇప్పుడు కోహాన్స్ లైఫ్ సైన్సెస్ ఈ కంపెనీని సువేన్తో విలీనం చేస్తున్నారు. కారణంగా సిడిఎంఏ మార్కెట్లో చాలా చక్కటి ఒక పెద్ద సంస్థగా, అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించబోతోంది. వన్ ఆఫ్ ది ఇండియాస్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా సువేన్ ఫార్మా ఆవిర్భవించబోతోంది. బహుశా దాని ప్రభావం ఆ స్టాక్ మీద ఉంటుంది. అలాగే సిజీ పవర్ ఈ కంపెనీ, టాటా సంబంధించిన రెండు కంపెనీలు ఇండియాలో సెమీకాన్ యూనిట్స్ ప్రారంభించేందుకు నిన్న క్యాబినెట్ అప్రూవల్ లభించింది. సో ఒక విధంగా క్యాబినెట్ మీటింగ్ తర్వాత కూడా మార్కెట్ పెరిగింది, ఇన్ అడిషన్ టు ఎంఎస్ఏ రీబ్యాలెన్సింగ్ మూవ్స్. ఎందుకంటే నిన్న టోటల్గా 1.26 lakh crores వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ 3 సెమీ కండక్టర్ ప్లాంట్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. అలాగే 1 crore సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి కూడా ఆమోదం లభించింది. అది అందులో ఒక 76,000 crores ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయబోతోంది. ఇవన్నీ మార్కెట్లో రకరకాలుగా ఒక పాజిటివ్ సెంటిమెంట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ట్రేడ్లో రావడానికి కారణాలు అయ్యాయి. అఫ్కోర్స్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది, ఎప్పటికప్పుడు కరెక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య మనం లాస్ట్ 1 week చూసిన ఈ కరెక్షన్స్లో చాలా వీక్ హ్యాండ్స్ వెళ్ళిపోయారు, ఎక్కువ మంది అమ్మేశారు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో ముఖ్యంగా. ఎందుకు వచ్చిన గొడవ, లాభాలు ఉంటే తినేద్దాం, స్వల్ప నష్టాలన్నా కూడా బుక్ చేసేద్దాం, ఇటువంటి ధోరణి మనం చూసాం. కాబట్టి కొంత ఇక్కడ నుంచి మనం ఆయా కౌంటర్స్లో ఆ మేరకు సర్దుబాట్లు జరిగే అవకాశం ఉంది. సో మొత్తం మీద మార్చి నెల ఆశావహంగా కనిపిస్తోంది. అలా అని చెప్పేసి హడావిడిగా పొజిషన్స్ తీసుకోమని కాదు, బట్ దేర్ ఆర్ వేరియస్ మూవ్స్ హ్యాపెనింగ్ అక్రాస్ ది సెక్టర్స్ అండ్ మ్యాక్రో ఎకానమీ. మరీ ముఖ్యంగా జీడిపి గ్రోత్ నిన్న మైండ్ బ్లోయింగ్ అనలేం కానీ దాదాపుగా అంత పని చేసింది. Q3 జీడిపి 8.4%, అందరూ 6.5 ఉంటుంది, లేకపోతే 6.6 ఉంటుంది అంటున్నారు. కానీ థ్యాంక్స్ టు ది ట్యాక్స్ కలెక్షన్స్, ఇన్ఫ్యాక్ట్ జీడిపి జీవీఏ అని రెండు ఉంటాయి. జీవీఏ అంటే జీడిపి ప్లస్ ట్యాక్స్ కలెక్షన్స్ని మనం జీవీఏగా వ్యవహరిస్తూ ఉంటాం. సో ఆ జీవీఏ మాత్రం ఇన్లైన్ విత్ ఎక్స్పెక్టేషన్, జీడిపి మాత్రం మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ రావడం చూసాం. ప్రధాన కారణం ట్యాక్స్ రెవెన్యూస్. దానికి తోడుగా అఫ్కోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లీడ్ చేసింది, ఆల్మోస్ట్ 11.6% గ్రోత్. ఎందుకంటే గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది చాలా అద్భుతంగా జరుగుతోంది. ది కంట్రీ ఈజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ మూడ్ అని మనం వార్తల్లో చూస్తున్నాం. అంటే చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు సిజీ పవరే ఉంది, సుమారుగా 7,600 crore సెమీకండక్టర్ ప్లాంట్ మీద ఇన్వెస్ట్ చేయబోతుంది. టాటాస్ ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా పెద్ద గ్రూపులు. సిజీ పవర్ ఈజ్ ఎ మురుగప్ప గ్రూప్ కంపెనీ. టీఐ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇందులో 58% స్టేక్ ఉంది. అండ్ మన కుటుంబరావు గారు గతంలో మనకి చాలా స్ట్రాంగ్గా సజెస్ట్ చేసిన వన్ ఆఫ్ ది స్టాక్స్ సిజీ పవర్. సో ఇటువంటి ఒక అతిపెద్ద క్యాపెక్స్ థీమ్ మనకి ఇండియాలో కొనసాగుతున్న సమయంలో ఎటువంటి అనుమానాలు లేకుండా ప్రతి ఫాల్లోనూ క్వాలిటీ స్టాక్స్ కొనుగోలు చేయటమే మన ప్రధానమైన కర్తవ్యం, ధర్మం, విధి. ఇంతకుమించి మనకు ఏ బాధ్యత లేదు. సో ఆ పద్ధతిలో మనం ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిస్తూ ముందుకు సాగుదాం. అండ్ రేపు సాటర్డే ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ ఉంది, మరి దీనికి కుటుంబరావు గారు వస్తారా అడుగుదాం ముందుగా. కుటుంబరావు గారు ఏంటి రేపు మార్నింగ్ ఏమైనా ఒక హాఫ్ అన్ అవర్ ఏమైనా కండక్ట్ చేద్దామా? ఇమీడియట్గా కన్ఫర్మ్ చేయలేనండి, ఎందుకంటే మాది పార్టీ మీటింగ్ ఉండే పాసిబిలిటీ ఉంది. ఓకే, మరి మిగతా వివికే ప్రసాద్ గారు, రాజేంద్ర గారు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? I think I can come at it. No okay. సరే, రాజేంద్ర గారు వస్తారు. కుటుంబరావు గారు ఇంకా తేల్చి చెప్పలేదు, బహుశా వస్తారని అనుకుంటున్నాను. ప్రసాద్ గారు కూడా వస్తే సంతోషం. ఓకే అండి. సో కుటుంబరావు, ఏమిటి మార్నింగ్, ఇవాళ మార్నింగ్ మాత్ సిరీస్ పాజిటివ్గా ప్రారంభం కాబోతుంది, బోణి బాగుండబోతోంది, ఎలాగ ట్రేడ్ చేయాలి? అంటే ఒకటండి, నిన్న యుఎస్ మార్కెట్స్లో కూడా ఇన్ఫ్లేషన్ ఏదైతే కనుక ఎక్స్పెక్టెడ్ లైన్స్లో వచ్చిందో అది ఒక విధంగా నన్ను అడిగితే కనుక నో న్యూస్ ఈస్ గుడ్ న్యూస్ అంటాం అట్లా. అందుకని చెప్పేసి అనమాట అక్కడ నాస్డాక్ ఆఫ్టర్ ఫస్ట్ టైం అనమాట నియర్లీ 2 years తర్వాత
రికార్డ్ హైలో క్లోజ్ అయింది. మామూలుగా ఎస్అండ్పి డౌ కంటిన్యూస్ గా రికార్డ్స్ నాచప్ చేస్తున్నాయి, కానీ నాస్డాక్ చేయలేదు, నిర్ణయం చేయడం చూసాం అనమాట. దట్ ఈస్ వన్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఫ్రమ్ యుఎస్ మార్కెట్స్ అని చెప్పేసి మనం అనుకోవాలి. అయితే మన దగ్గర మైక్రో ఎకనామిక్ డేటా కూడా మనం కేర్ఫుల్ గా చూస్తే నిన్న Q3 జీడిపి ఏదైతే 8.4% వచ్చిందో ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అనమాట. ఎందుకంటే యాన్యులైజ్డ్ 7.6% వస్తుంది FY24 అని చెప్పేసి కూడా సూచనలు రావటం చూసాం మనం. అయితే ఇందులో రెండు మూడు నెగటివ్స్ కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే దాదాపు 19 quarters నుంచి కంటిన్యూస్ గా మనకి అగ్రి అవుట్పుట్ బాగుంది అనమాట. అగ్రికల్చర్ అంతా కూడా బికాస్ ఆఫ్ గుడ్ మాన్సూన్ అంతా కూడా బాగుండింది. అలాంటిది అగ్రి అవుట్పుట్ కాంట్రాక్ట్ అయింది నిన్న ఫస్ట్ టైం. కాంట్రాక్ట్ అయిందంటేనే కాస్త కాషన్ గా తీసుకోవాలి అని చెప్పేసి కూడా నేను అంటాను. అండ్ ఓవరాల్ గా నెంబర్స్ ఇంకా డీకోడ్ చేస్తే కూడా మనం కన్సంప్షన్ చాలా స్లగ్గిష్ గా ఉంది. ఒట్టి గవర్నమెంట్ క్యాపెక్స్ ఎక్కువ పెరుగుతుంది, కానీ ఇటు ప్రైవేట్ క్యాపెక్స్ అనుకున్నంత రావట్లేదు అని చెప్పేసి కూడా క్లియర్లీ కనిపిస్తాం. దీస్ ఆర్ మ్యాక్రో ఫ్యాక్టర్స్ అనమాట. అయితే అది ఎంతవరకు మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయవు మరీ ఎక్కువగానే అనమాట, ఎందుకంటే సెంటిమెంట్ తోటే మార్కెట్స్ మూవ్ అవుతాయి. నిన్న సెటిల్మెంట్ ఏముండింది, మంత్లీ అండ్ వీక్లీ సెటిల్మెంట్ చాలా ఎక్స్ట్రీమ్లీ నేరో రేంజ్ లో మార్కెట్ మూవ్ అవటం కూడా చూసాము నేను అనమాట. మూవ్ అయ్యి మైల్డ్లీ పాజిటివ్ లాస్ట్ లో క్లోజ్ అయినా కూడా ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్ సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయి. అయితే ఒకటి, ఈ సంవత్సరం నిన్న వచ్చిన న్యూస్ ఫ్లోని బట్టి కానీ కపుల్ ఆఫ్ రిపోర్ట్స్ ని బట్టి చూస్తూ ఉంటే మేబీ ఇయర్ ఆఫ్ టాటాస్ అవుతుందా. ఎందుకంటే టాటా సన్సే ఐపీఓకి వెళ్ళొచ్చు, 5% ఈక్విటీ డైల్యూట్ చేయొచ్చు, దట్ టు ఎట్ 55,000 crores అని అంటున్నారు. 5% ఈక్విటీకి అంటే దాదాపు 11-12 lakh crores మార్కెట్ క్యాప్ అనమాట. రైట్ అవే టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోతుంది కంపెనీ. మరి నిజంగా టాటా సన్స్ ఐపీఓకి వస్తారా, 5% ఈక్విటీ డైల్యూట్ చేస్తారా? ఎందుకంటే లాస్ట్ బిగ్ టికెట్ ఐపీఓ ఎల్ఐసి వచ్చింది 21,000 crores, ఎప్పుడు 2022 మేలో అనమాట. తర్వాత ఇంత పెద్ద ఐపీఓ ఏది రాలేదు. కాబట్టి ఆ ఐపీఓ తర్వాత ఇంకా 4 companies కూడా టాటా సి ఐపీఓస్కి వస్తాయి అని చెప్పేసి అని అంటున్నారు. లైక్ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ కానీ, ఆటో కంపోనెంట్స్ కానీ, ఇటు బిగ్ బాస్కెట్ కానీ, టాటా ప్లే కానీ, ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కలిపితే మరి మేబీ టాటా స్టోరీనే డామినేట్ చేస్తుందా కమింగ్ ఇయర్ అనేది, ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేది కూడా కేర్ఫుల్గా మనం చూడాలన్నమాట. నిన్న మార్కెట్లో మాత్రం ఓవరాల్గా 22,000 అటు ఇటుగా అనమాట స్టాక్ మూవ్ అయింది. ఇది నిఫ్టీ మూవ్ అయింది. అండ్ ఇవాళ కూడా పెయిన్ పాయింట్ అదే 22,000 ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే 22,500 దగ్గర మాత్రం బాగా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది కాల్స్ది. కాబట్టి మేబీ 22,500 ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ మంత్ అనమాట అటెంప్ట్ చేసే పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ నిన్న కూడా అనుకున్నట్టే 21,800 స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అన్లెస్ అది బ్రీచ్ అయ్యే వరకు అది స్టాప్ లాస్ కింద పెట్టుకుని పొజిషన్స్ హోల్డ్ చేయమని అంటాం. డెలివరీస్ ఆర్ సర్ప్రైజింగ్లీ ఇన్సూరెన్స్ స్టాక్స్ లో స్ట్రాంగ్ డెలివరీస్ అయినాయి. ఎస్బీఐ లైఫ్, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ అదేవిధంగా బిగ్ టికెట్ అనమాట ఎన్బిఎఫ్సి పిరమల్ ఎంటర్ప్రైజెస్ లో కూడా ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనమాట జంప్ అవటం చూసాం. ఆ ప్రైవేట్ బ్యాంక్స్ లో కోటక్ ఒక్కటి నిన్న మోడెస్ట్ గా అనమాట జంప్ అవటం కూడా చూసాం. రోల్ ఓవర్స్ ఎక్కడైనవి బాగా అంటే కనుక శ్రీరామ్ ఫైనాన్స్ ఏదైతే ఇండెక్స్ లోకి వచ్చిందో నిఫ్టీలోకి మనకు తెలిసిన విషయం దాదాపు 99% పొజిషన్స్ రోల్ ఓవర్ అవటం చూసాం. అదేవిధంగా మోతీలాల్ ఆస్వాల్, వోల్టాస్, ఇన్ఫోసిస్, ఈషర్ మోటార్ ఇవన్నీ కూడా అనమాట రోల్ ఓవర్స్ 95-96% కంటే అబోవ్ గా రోల్ ఓవర్స్ కనిపించినాయి. కాబట్టి మేబీ బెటర్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు అని అంటాను. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటామా, బర్జర్ పెయింట్స్, హిందుస్థాన్ కాపర్, పెట్రోనెట్, యాక్సిస్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఎప్పుడైతే కనుక బిర్లా ఆఫర్స్ అనమాట వాళ్ళ పెయింట్స్ తోటి వస్తున్నారు అన్నాము, వేరే పెయింట్ కంపెనీస్ ఏషియన్ పెయింట్స్ కానీ బర్జర్ లో కానీ ఇటు వీక్నెస్ ట్రిగర్ అవటం చూసాం. కానీ నిన్న సెటిల్మెంట్ డే, సెటిల్మెంట్ లో షార్ట్స్ ట్రాప్ అయ్యారా ఏంటి అనేది మనకి తెలియదు. కానీ ఎఫ్ఎండోలో మాత్రం ఎంత షార్ప్ గా బర్జర్ పెయింట్స్ 10% వరకు పెరిగిందో కూడా మనం చూసాం. కాబట్టి స్పెక్యులేటివ్ ప్లేస్ లో ఎట్లా ట్రాప్ అవుతారంటానికి నిదర్శనం నిన్న బర్జర్ పెయింట్స్ మూవ్మెంట్ కూడా అని చెప్పేసి అంటాను. అదర్ లాంగ్ బిల్డప్ స్పెక్యులేటివ్ లో పెట్రోనెట్, నెస్లే కూడా కనిపిస్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైం నెస్లే 2600 పైన ఎఫ్ఎండోలో క్లోజ్ అయింది, మేబీ ఫ్రెష్ మూవ్ కి ప్రిపేర్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటాను. షార్ట్స్ ఇందాక మీరు చెప్పినట్టు హాస్పిటల్ స్టాక్స్ లో అపోలోలో అండ్ జీలో కూడా కంటిన్యూస్ గా ఎవ్రీ ర్యాలీలో షార్ట్స్ బిల్డప్ అవుతున్నాయి. అండ్ కాస్త ఎంఆర్ఎఫ్ లో ఎక్స్ట్రీమ్లీ లో వాల్యూమ్స్ మనకి తెలుసు, షేర్లే ఉండవు బయట, ఎంఆర్ఎఫ్ లో కూడా కాస్త షార్ట్ బిల్డప్ అయింది అనమాట, అది కేర్ఫుల్ గా చూడమంటారు.
బీసీఆర్ ఇంకా డైరెక్షన్ లెస్ గానే ఉంది, పుట్స్ కాల్స్ ఈక్వల్ గా ఉన్నాయి, 1.09 దగ్గర ఉంది, కాబట్టి ఎట్ సైడ్ మూవ్మెంట్ వస్తుంది అనేది కూడా అబ్జర్వ్ చేయమంటాను. ఫ్రెష్ బయింగ్ అంటావా, డెఫినెట్లీ గుడ్ స్టాక్స్ లో బై చేయమంటాను. నిన్న ఎఫ్ఐస్ పర్చేస్ కూడా చేశారు, అది కవరింగ్ అంటామా ఏదైనా సరే. ఇందాక మీరు చెప్పినట్టు ఎన్ఏవి ప్రాపర్ పవన్ అయ్యండి, ఏదైనా సరే 3,568 crores నేను ఎఫ్ఐస్ బయింగ్ చేయటం చూసాం మనం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ వెరీ మోడెస్ట్ సెల్లింగ్, ఓన్లీ 230 crores. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ అయితే డెఫినెట్లీ మళ్ళా ఒక ఫ్రెష్ అప్ మూవ్ కి రెడీ అవుతున్నాయా ఆన్ ది బ్యాక్ ఆఫ్ యుఎస్ మార్కెట్స్ కూడా అని చెప్పేసి చూడాలన్నమాట. స్టే ఇన్వెస్టెడ్, యూజ్ డిప్స్ టు బై అని చెప్పేసి కూడా రిపీటెడ్ గా ఏదైతే 2-3 డేస్ చెప్తున్నామో అదే చేయమని చెప్పేసి కూడా. ఓకే, బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత ప్రసాద్ గారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. సో ప్రసాద్ గారు, మళ్ళీ మరొకసారి ప్రూవ్ చేసుకున్నాం వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఇన్ ది వరల్డ్గా నేను వచ్చిన Q3 జీడిపి నెంబర్స్ని బట్టి. ఏమిటి ఈ జీడిపి ఈ విధంగా గ్రో అవుతుండడం మన స్టాక్ మార్కెట్స్ మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది? ముందు ఇప్పుడు మీరు చెప్పిందేమో నిన్న వచ్చిన న్యూస్లో, అది ఒక మార్నింగ్ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ అండి. అంటే మనం ఏం గమనించాలంటే, మరి అంత బ్రహ్మాండంగా గ్రోత్ ఉంటే కూడా స్టాక్ మార్కెట్లో ఎందుకు కొద్దిగా డోలాయమానం ఊగిసలాట ధోరణి కనపడుతుంది అని చూస్తే దానికి కారణం కూడా పెద్దగా కన్ఫ్యూజన్ ఏం లేదు, క్లియర్గానే కనపడుతుంది. ఏంటంటే ఇండెక్స్ చూస్తే, అంటే నిఫ్టీ ఇండెక్స్ చూస్తేనేమో లాస్ట్ డిసెంబర్ క్వార్టర్లో చూస్తే కేవలం 2.9% పెరిగినాయి ఇండెక్స్, కానీ మిడ్ క్యాప్లో చూస్తే 5.9%. ఆ రెండింటిలో చూస్తే మిడ్ క్యాప్ బాగానే ఉంది కదా, ఎందుకు పెరగవండి అని అనుకుంటారు. కానీ అంతకుముందు ఉన్న 10-20%తో పోలిస్తే కొద్దిగా గ్రోత్ ట్యాపర్ అయింది, కాబట్టి ప్రస్తుతానికి కొద్దిగా మీమాంస సస్పెన్స్ ఉండి కొద్దిగా స్లగ్గిష్, అంటే పెరగడానికి భయపడుతుంది, తగ్గాలంటేనేమో ఆశావాహులు మళ్ళంటి వాళ్ళని చెప్తూ ఉంటాం కాబట్టి కొనుక్కుంటున్నారు. సో ఇది ఈ జూలు విదిల్చుకోవాలి అంటే వాళ్ళు వచ్చిన న్యూస్ గ్యారంటీకి ఉపయోగపడుతుంది. న్యూస్ కాదు, న్యూస్ ఏమో పేపర్లో వస్తాయండి, కానీ న్యూస్ రాకముందు మనం జరిగేది ఏంటంటే దానికోసం సస్టైన్ అయ్యేటువంటి విషయం ఏంటంటే ఇవాళ చెప్పిన గ్రోత్ మార్కెట్లో కంపెనీ రిజల్ట్స్లో డిక్లేర్ కావాలి. March 15th కనుక వచ్చిందంటే గ్యారంటీగా మళ్ళీ అడ్వాన్స్ ట్యాక్స్ ఎస్టిమేట్లు వస్తాయి, గవర్నమెంట్ ఇచ్చిన అనౌన్స్మెంట్, యాక్చువల్ ట్యాక్స్ కలెక్షన్స్, నో కంపెనీ విల్ పే ట్యాక్స్ అన్లెస్ నిజంగా ప్రాఫిట్స్ ఉంటే తప్పితే. సో అటువంటిప్పుడు ఏం జరుగుతుంది, March 15 తర్వాత మార్కెట్ ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి మార్చి నెలలో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి లాభాలు వస్తాయా అంటే రాకుండా ఉండడానికి నాకైతే ఒక 10% తప్పితే 90% అవకాశాలు లాభాలకే ఉన్నాయి. కాకపోతే రిపీటెడ్గా మనం చెప్తున్నాం, ఎప్పుడు కూడా అన్ని స్టాకులు అన్ని రేట్లు అన్ని సమయాల్లో కొనుక్కోవడానికి వీలుగా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీలో చూస్తే దాదాపు అన్ని స్టాక్స్ ఓవర్ ప్రైస్ అండి, మిగతా అన్ని కూడా దే ఆర్ నాట్ ఓవర్ ప్రైస్. అంటే 45 స్టాక్స్ ఆర్ నాట్ ఓవర్ ప్రైస్, ఓన్లీ 5 స్టాక్స్ ఆర్ ఓవర్ ప్రైస్. సో మీ స్మార్ట్నెస్ అంతా ఎక్కడ తెలియాలి, ఏది ఓవర్ ప్రైస్ ఏది ఓవర్ ప్రైస్ కాదని కనుక్కోవాలి, కొద్ది గొప్ప స్టడీ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే కుటుంబరావు గారు చెప్పినట్టుగా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పారు, నేను విపరీతంగా పెరిగింది, కరెక్టే. పెరిగిన తర్వాత ఇంకా ఉంచుకోవాలంటే నా అంచనా ప్రకారం అయితే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్ ఫుల్లీ ప్రైస్డ్, అందులో ఎవరైనా ఉంటే కనుక జాగ్రత్తగా అందులోంచి మూడు డబ్బులు బయటకు తీసుకుని మార్కెట్లోకి వెళ్ళిపోయి బ్యాంకులో కడకూడదు. మీరు చేయవలసింది వేరొక స్టాక్లోకి, ఇన్సూరెన్స్లోకి వెళ్ళాలంటే ఇన్సూరెన్స్లోనే వేరొక స్టాక్ చూసుకోండి, స్టార్ ఇన్సూరెన్స్ ఉంది తీసుకోవచ్చు. అలా రీబ్యాలెన్సింగ్కి రీషఫ్లింగ్కి మీరు చెప్పినట్టుగా చక్కగా చాలా మంచి సమయం, అనువైన సమయం. అంటే కంట్రీ మొత్తం పెరగబోతుంది, పెరుగుతున్న సమయంలో మీరు మార్కెట్లో ఉండటం మీకు అవసరం, అంతే తప్పితే ఎవరికో హెల్ప్ చేసినట్లు కాదు. ఇవాళ చూస్తే వాళ్ళు మీరు చెప్పిన ఆల్రెడీ అనౌన్స్ చేశారు, మీరు చెప్పడం కూడా చెప్పారు, ఇది సెమీ కండక్టర్స్ ఇండియాలో వస్తా 1,25,000 crores అంటే హార్డ్వేర్కి హబ్ కనుక ఇండియా అయిపోతే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఆలోచిస్తే ఒకసారి, ఆలోచనే మధురంగా ఉంటుంది. బికాస్ ఒకటే గుర్తండి, 1,25,000 crores లాంటిది క్యాపెక్స్లో ప్రైవేట్ సెక్టర్లో రావాలి అంటే గవర్నమెంట్ వైపు నుంచి చేయవలసిన చర్యలు ఏంటంటే అనౌన్స్మెంట్లే కాకుండా పాలసీ రివైజ్ చేయడం కాకుండా మానిటరీ పాలసీలో ఆర్బీఐ మీద కొద్దిగా గొప్ప ఒత్తిడి తీసుకొచ్చి ఇంట్రెస్ట్ రేట్స్ కొద్దిగా తగ్గించగలిగినట్లయితే టాటాస్ లాంటి వాళ్ళు అయితే ఎలాగూ ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉన్నా కంట్రీ కోసం వాళ్ళు పెడతారు. మిగతా ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ కూడా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనీ సప్లై సరసమైన ధరలలో సరసమైన రేట్లో అందుబాటులో ఉండాలి. అంటే ఏం జరగాలి, ఇప్పుడున్న 7%, 8%, 9% రెపో రేట్లు కాకుండా అలా కాకుండా తగ్గించి కనుక 0.5% కనుక తగ్గించగలిగితే క్యాపెక్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. క్యాపెక్స్ పెరిగింది అంటే ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అని ఇండియాలో చెప్తూ ఉంటామండి. ఇప్పుడు అది ఎవ్రీ 100,000 crores కనుక ఈ మార్కెట్లోకి వెళ్ళిపోతే దాని మూలంగా వచ్చేటువంటి జీడిపి ఎంత పెరుగుతుందా అంటే 3 times పెరుగుతుంది. కాబట్టి దాని మూలంగా విపరీతమైనటువంటి అడ్వాంటేజ్ అనమాట. అంటే ఇంక్రిమెంటల్ ఎంత ఎక్స్ట్రా పెడితే జీడిపి పెడితే ఇప్పుడే 8.4% అని చెప్పాం, అది 7.6 యాన్యువల్ గ్రోత్ తీసుకొస్తుందని కూడా చెప్తున్నారు. అది ఈజీగా 8% దాటిపోవాలి అంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గటం అనే ఒక్క ఫ్యాక్టర్ వస్తే చాలు,
0.5% తగ్గితే ఖచ్చితంగా ఇంకో 0.5% కన్నా ఎక్కువ జీడిపి పెరుగుతుంది. ఇవన్నీ కూడా నా లెక్క ప్రకారం గ్యారంటీగా దే ఆర్ గోయింగ్ టు బి రోల్డ్ అవుట్. బీజేపీ రావడం దాదాపుగా నమ్మకంగా కనపడుతుంది. ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరంలో ఇండెక్స్లో కానివ్వండి, మార్కెట్లో ఉన్న వాళ్ళకి, మంచి కంపెనీలు కొనుక్కున్న వాళ్ళకి మంచి హెల్దీ ప్రాఫిట్స్ వస్తాయి. అందువల్ల దే షుడ్ స్టే ఇన్వెస్టెడ్. ఇందులో ఒకటే గుర్తండి, ఒకే ఒక ఇండస్ట్రీ గురించి చెప్తాను నేను టైం ఉంటే, ఆటో యాన్సిలరీ గురించి, ఒకదాని గురించి. ఎందుకంటే మనం అంతకుముందు 3 ఇండస్ట్రీలు చెప్పడం జరిగింది. ఆటో యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఎప్పుడైతే జీడిపిలు పెరుగుతాయో, కన్జ్యూమర్స్ దగ్గర అంటే కస్టమర్స్ దగ్గర, మనలాంటి క్లయింట్స్ దగ్గర, ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు పెరిగితే, డిస్క్రిషనరీ స్పెండింగ్ పెరిగితే వచ్చేది ఆటో ఇండస్ట్రీ పెరుగుతుంది. దానికి అనుబంధ సంస్థ అయినటువంటి ఆటో యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఖచ్చితంగా పెరగ తప్పదు. అందులో నా దగ్గర దాదాపుగా 5-6 కంపెనీలు కనపడతా ఉన్నాయండి. అది వేరాక్ ఇంజనీరింగ్, జడ్ఎఫ్ కమర్షియల్ వెహికల్స్, తర్వాత రోలెక్స్ ఇంజనీరింగ్ కొద్దిగా లాస్ ఉందని కనపడుతున్నా, రోలెక్స్ ఇంగ్ సల్సా ఇస్ గుడ్, ఇన్సూరెన్స్ టెక్నాలజీస్, సన్సేరా ఇంజనీరింగ్, సంవర్ధన్ మాధవస్వామి, తర్వాత టీవీఎస్ హోల్డింగ్స్, ఇంతవరకు కూడా బ్రహ్మాండంగా కనపడుతున్నాయి, ఇంక్లూడింగ్ సత్యజిత్ ఇంజనీరింగ్. ఆటో యాన్సిల్ లిస్ట్లో మిగతా వాటిలో ఉంటే దయచేసి ప్రాఫిట్లు బుక్ చేసుకోండి. ఎక్కువ ఉంటే కనుక వీటిలో కనుక మీరు మూవ్ చేసుకోగలిగితే డబ్బుల్ని, మోస్ట్ లైక్లీ యువర్ మనీ విల్ బీ ఇంటాక్ట్. కొద్ది గొప్ప ఎప్రిసియేషన్ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఐఎమ్ హోప్ఫుల్, ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు ఆల్సో టు బి హోప్ఫుల్. మంచి ప్రాఫిట్స్ కోసం చూద్దాం, మంచి లాభాలని ఈ సంవత్సరం కూడా జేబులో పెట్టుకుందాం. ఓకే రాజేంద్ర గారు, మార్చ్ సిరీస్, మార్చ్ 1st ఏ విధంగా ప్రారంభించాలి? ఐ థింక్ బై టైప్ స్ట్రాటజీనే అవలంబించాలండి. నిన్న ఉదయం కూడా మనం ట్రేడింగ్ స్టార్టింగ్ లో చెప్పడం జరిగింది, లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 21,875, దాని కింద 1/2 అవర్ బార్ లో క్లోజ్ అవుతేనే మేబీ బేరిష్ ఉండే ఛాన్స్ ఉంది, అదర్వైజ్ పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందని. ఎగ్జాక్ట్లీ 21,860 వచ్చి అక్కడి నుంచి పుల్ బ్యాక్ వచ్చి ఆల్మోస్ట్ నిన్నటి ఎక్స్పైరీ ఏదైతే ఉందో 22,000 దగ్గర ఒక బిగ్ ప్లేస్ అరగటం చూసాం. ఎందుకంటే మనకు లాస్ట్ 1 అవర్స్ ఆఫ్ ద సెషన్ అంటే 2:30 నుంచి 3:30 లోపల ఆల్మోస్ట్ -50 పాయింట్స్ నుంచి +100 పాయింట్స్ కి మార్కెట్ వెళ్తాం చేసాం. సో దీని బట్టి క్లియర్లీ అర్థమైంది ఏంటంటే 22,000 దగ్గర స్మార్ట్ మనీ ప్లే చేసింది. అఫ్ కోర్స్ నేను క్లోజింగ్ స్వల్పంగా 21,982 దగ్గర ఒక 17 పాయింట్స్ ఆర్ 18 పాయింట్స్ కింద క్లోజ్ అవటం చేసాం. ఇంకొక విషయం ఏంటంటే నిన్న రోల్ ఓవర్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ఆర్ 220 పాయింట్స్ ప్రీమియం లో రోల్ ఓవర్ అవటం చేసాం, విచ్ ఇస్ 1%, అంటే 12% కాస్ట్ ఆఫ్ ఫండ్స్ నిఫ్టీకే రావటం చేసాం మనం. సో దీని బట్టి అర్థమైంది ఏంటంటే కనుక బుల్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్ ఈవెన్ అట్ 12% పర్ యానం క్యారీ ఫార్వర్డ్ అని. సో ఇది సస్టైన్ అవుతుందా లేదా అనేది 21,800 కింద క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా స్వింగ్ లో మనం చూస్తే కనుక 21,543, అదర్వైజ్ రేంజ్ ఇస్ స్టిల్ ఇంటాక్ట్ అని చెప్పొచ్చు. 21,800 నుంచి మేబీ 22,297 వెళ్ళకపోయినప్పటికీ 22,200 అని చెప్పుకోవచ్చు. సో ఒక 400 పాయింట్స్ రేంజ్ లో నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి బై టిప్స్ గా యూజ్ చేయాలి. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం నిన్న చూస్తే కనుక 20-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది అండ్ మొన్న క్లోజ్ అవటం చేసాం. అగైన్ నిన్న కూడా దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ప్రాబ్లీ 45,600 కూడా లో వెళ్ళటం చేసాం. దాని తర్వాత లాస్ట్ 1/2 అవర్ 1 అవర్ లోనే సేమ్ థింగ్ హ్యాపెండ్, -120 పాయింట్స్ నుంచి +350 పాయింట్స్, అంటే టోటలీ 500 పాయింట్స్ రికవర్ అవటం చేసాం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 46,300 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని వే బిలో క్లోజ్ అవుట్ అని చూసాం. ఎందుకంటే నిన్న అటెంప్ట్ చేసినప్పటికీ 46,329 యావరేజ్ అవుట్ అవుతూ 46,120 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఇప్పుడు మనకి ఏదైతే బేరిష్ బార్ చూసామో 28th రోజు, సో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్ టాప్. సో 46,780 అండ్ 45,600 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక నేను ఎఫెండో స్పేస్ లో మనం చూస్తే కనుక హై బీటా స్టాక్స్ లో సెల్ ఆఫ్ కి రావటం చూసాం అండ్ కొన్ని స్టాక్స్ ఏవైతే పెరిగాయో ప్రాబబ్లీ వాటిల్లో దేర్ వాజ్ ఎ గుడ్ రిట్రేస్మెంట్ చెప్పుకోవచ్చు. స్టాక్స్ లైక్ డెల్టా కానీ, ఎంఫోసిస్ కానీ, HDFC AMC కానీ ఇవన్నీ కూడా వీక్ అయ్యి, ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్టు ఐ థింక్ బర్జర్ పెయింట్ ఇస్ వన్ స్టాక్ విచ్ హాస్ గాన్ అప్ విత్ హ్యూజ్ వాల్యూమ్. సో నిన్న ఓపెన్ లో ఒకటే ఉంది, హై అండ్ క్లోజ్ ఒకటే ఉంది. సో మేబీ మీరు చెప్పిన ఫిట్జీ రీబ్యాలెన్సింగ్ లో కొన్నారా లేదా అనేది ఈరోజు మనం చూస్తాం. ఎందుకంటే ఆల్ దీస్ డేస్ వీక్గా ట్రేడ్ అవుతున్న ఏషియన్ పెయింట్స్ కూడా కొంచెం రికవరీ వచ్చినప్పటికీ బర్జర్ పెయింట్స్ అంతా పెరగలేదు. అది మేబీ సమ్ న్యూస్ ఉండొచ్చు. యావరేజ్ వాల్యూమ్ మనకి 6-7 లాక్స్ వాల్యూమ్ అవుతే నేను 80 లాక్స్ వాల్యూమ్ పెరిగింది. సో అది కూడా ఒకటి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. అండ్ క్యాష్ మార్కెట్లో కొంచెం రియల్ ఎస్టేట్లో దేర్ వాస్ సమ్ సెల్ ఆఫ్గా చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ పిఎస్ స్పేస్లో కొన్ని పర్ఫామ్ చేసినప్పటికీ RBNL లాంటి స్టాక్స్ ఒక 6% కూడా రియాక్ట్ అవటం చూసాం. సో ప్రెస్టీజ్ లాంటి స్టాక్స్ కూడా ఒక 5-6% పడతాం చూసాం. ఇక పెరిగిన స్టాక్లో చూస్తే కనుక ప్రాబ్లీ కొద్దిగా స్పెక్యులేటివ్ నేచర్ ఉన్నప్పటికీ లార్డ్ ఇంజనీరింగ్ ఒకటి, ఇన్ఫీబీమ్ ఒకటి, లూమాక్స్ ఇవన్నీ కూడా కొద్దిగా పెరగటం చూసాం. ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా బీట్ అండ్ డౌన్ అని ఎస్పెషలీ పవర్ సెగ్మెంట్లో. సో
మోస్ట్ ఆఫ్ ద స్టాక్ బోరోనియో కానీ లేదంటే కేపీఐ గ్రీన్ కానీ ఇవన్నీ కూడా 3 to 5% పెరిగాయని చెప్పుకోవచ్చు. ఇంకా వన్ స్టాక్ టు వాచ్ ఇస్ నాట్కోగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే 1089 దాకా స్టాక్ వెళ్ళి ఇప్పుడు అరౌండ్ 990 దగ్గర కరెక్ట్ అవుట్ అని చూసాం. సో ప్రాబ్లీ 959 దాని 20 డే మూవింగ్ యావరేజ్. సో మీడియం టు లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే కనుక ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ టు అక్యుములేట్ టిల్ 959. ఓకే, నిన్న జరిగిన పరిణామాల్లో అఫ్కోర్స్ సువేన్ ఫార్మా కోహాన్స్ లైఫ్ సైన్సెస్ విలీనం అనేది ఒక బిగ్ మూవ్ ఫర్ హైదరాబాద్, ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్, ఎందుకంటే ఇది ఒక ఇప్పుడు ఒక 3,000 crores రెవెన్యూ కలిగిన కంపెనీగా ఈ కంబైన్డ్ ఎంటిటీ ఆవిర్భవించబోతోంది. సో సువేన్ల ఫార్మా షేర్స్ ఇవాళ లైమ్లైట్లో ఉంటాయి. అలాగే మరొక డెవలప్మెంట్, మాస్చిప్ మనకు అందరికీ తెలిసి ఈ కంపెనీ సెమీ కండక్టర్ డిజైన్ సర్వీసెస్ అందిస్తూ ఉంటుంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, అలాగే సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఇటువంటి రంగాల్లో యాక్టివ్గా ఉంది ఈ కంపెనీ. బహుశా రాబోయే ఈ ఫ్యాబ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ కంపెనీ ఏదైనా వ్యాపార అవకాశాన్ని దక్కించుకోగలిగితే ఆ సంస్థల నుంచి, అయితే టాటాస్ నుంచి కావచ్చు లేదా సిజీ పవర్ కావచ్చు, రాబోయే ఇతర బిగ్గీస్, ఇప్పుడు ఫాక్స్కాన్ కూడా మనకి ఇక్కడ సెమీ కండక్టర్ ప్లాంట్ నెలకొల్పబోతోంది, అటువంటి సంస్థల నుంచి ఏవైనా వ్యాపార అవకాశాలు వస్తే మాస్చిప్ విల్ బీ ఏ గెయినర్. కాబట్టి ఈ స్టాక్ను కూడా మనం రాబోయే కాలంలో స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ చూద్దాం. ప్రీ ఓపెన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి మనకు, 22,060. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ మనకు కనిపిస్తుంది, మేబీ సుమారుగా ఒక 70 పాయింట్ల పాజిటివ్ ఓపెనింగ్ మనం చూడబోతున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ కూడా పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. రైట్, ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ సార్, రవిశేఖర్ ఫ్రమ్ బెంగళూరు. మార్నింగ్ అండి, అడగండి సార్. నేను లారస్ ల్యాబ్స్ సెల్ చేశాను సార్, అంటే చాలా లాస్ట్ లోనే సెల్ చేశాను. సో ఈ అమౌంట్ ని నౌ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి మూవ్ చేయిద్దా, ఈ టైంలో అక్యుములేట్ చేసుకోవచ్చా? ఆల్రెడీ ఐ హావ్ హెచ్డిఎఫ్సి 1100 1100 లో తీసుకోండి. మీరే అన్నారు సిల్లీ క్వశ్చన్ అని, ఇంకా ఇంకా సిల్లీ ఆన్సర్స్ ఇవ్వడం ఎందుకు? సో ప్రతిరోజు కొన్ని వందల స్టాక్స్ గురించి మనం చూస్తూ ఉంటాం. నిన్న మార్నింగ్ కూడా ఈ ప్రశ్న ఎవరు అడిగితే చెప్పాను నేను, దేర్ ఆర్ అట్లీస్ట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 500 స్టాక్స్ బ్రహ్మాండమైనవి, నెంబర్ 1, 2, 3 అనుకుంటూ ర్యాంక్స్ ఇచ్చుకుంటూ వెళ్తే ఒక 500 కంపెనీలు మనకు మంచి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కనిపిస్తుంది. అందులోంచి మీకు 2 స్టాక్స్ చెప్పాలంటే కష్టం. నెక్స్ట్ లీప్ ఇయర్కైనా, నెక్స్ట్ 1 ఇయర్కైనా, ఎప్పటికైనా ఇవన్నీ మంచి స్టాక్సే. సరే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అటువంటి వాటిలో ఒకటి. ఏమంటారు ప్రసాద్ గారు? 100% ఎండార్సీ రివ్యూ అండి. అందులో ఆయన చెప్పింది లాలస్ అమ్మేసిన చెప్పడంలోనే చాలా బాధ కనపడుతుంది. సో అది తప్పదు, స్టాక్ మార్కెట్లో ఉన్నప్పుడు మనం అనుకున్న కొనుక్కున్న కంపెనీ బాగాలేకపోతే నాశ రావాలి. మీరు అట్లీస్ట్ నౌ యూఆర్ మేకింగ్ ఏ వైస్ చాయిస్, అంటే ఇప్పుడంటే వన్స్ బిటెన్ ట్రైస్ షై అంటారు. అందులో లాస్ వచ్చింది కాబట్టి ఇందులో లాభం రావాలని కోరుకోవడం కాదు, ఇందులో నిలకడగా ఉండొచ్చు అని ధైర్యంగా తెచ్చుకోవాలి. అంతేగాని ఓవర్ నైట్ ప్రాఫిట్స్ వస్తేనే మాత్రం కొనకండి, బికాస్ హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెజర్ అయిపోయిన తర్వాత కొద్దిగా గొప్ప స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ జరిగింది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ గెట్ యూ ప్రాఫిట్. సో కంగారు ఏమీ పడక్కర్లేదు. ఈ యాజ్ ఇట్ ఈస్గా 1800 రూపీస్ పట్టడానికి గోల్డ్ అన్న ఛాన్స్ ఉన్నాయి, అంటే 25% ఫ్రమ్ హియర్. సో ఐ థింక్ యూఆర్ మేకింగ్ ఎ రైట్ మూవ్. ఎవరితోనూ సలహా అడగక్కర్ల, మమ్మల్ని కూడా ఇంకెవరు అడగక్కర్ల. మీరు కొనుక్కుని 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంచుకుంటే యూ విల్ సీ డెఫినెట్గా 1800 ప్రైస్ కంప్లీట్గా చూస్తారు. రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్. వాసు గారు మార్నింగ్ అండి. పేరు వాసు అండి, చెన్నై నుంచి. మార్నింగ్ వాసు. స్పెషల్ థ్యాంక్స్ టు కుటుంబరావు గారు అండ్ వివేక్ ప్రసాద్ గారు అండి, ఎందుకంటే పిటి ఇంజనీరింగ్ మేము 54.9 లో తీసుకున్నాం అండి, 164 షేర్స్. ఇప్పుడు మంచి అప్రిసియేషన్ వచ్చింది, అది ఇప్పుడు సెల్ చేసుకోవచ్చా లేకపోతే ఇంకా కంటిన్యూ చేయమంటారా? ఇంకోటి వివేక ప్రసాద్ గారికి మేము 1 లాక్ ఆయన
సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం అండి, 1 lakh ఇన్వెస్ట్ చేసాము, 30% ప్రాఫిట్ విత్ ఇన్ 6 months లో వచ్చింది. సో వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు వివేకే ప్రసాద్ గారు. ఇంకోటి సెంట్రల్ బ్యాంక్ ఈ ప్రైస్ లో ఎంటర్ అవ్వచ్చా? సెంట్రల్ బ్యాంక్ అనుకోవచ్చు. కుటుంబారు, పిటి ఇంజనీరింగ్ హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? స్టాక్ అయితే ఫుల్లీ ప్రైస్డ్ అండి, పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. అండ్ లేదు హోల్డ్ చేస్తానంటే కూడా కంపల్సరీగా ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి. స్టాక్ ఈస్ ఫుల్లీ ప్రైస్డ్ అంట. ఫుల్లీ ప్రైస్డ్, సో ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు? ఈ రాజేంద్ర గారు చెప్తే బెటర్ అండి, ఎందుకంటే టెక్నికల్ చార్టిస్ కెన్ డూ బెటర్. ఓకే, సరే రాజేంద్ర గారు. కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ ఒక బ్రేక్అవుట్ అయితే వచ్చిందండి, సో 660 నుంచి మేబీ 540 దగ్గర కన్సల్టేషన్, ఇప్పుడు 769 దగ్గర కూడా వెళ్తాం చూసాం. ఐ థింక్ 3 months 4 months లో బి ద స్టాప్ లాస్ 584. చాలా దూరం ఉన్నప్పటికీ దట్స్ వే వీ హ్యావ్ టు ట్రేడ్ ఆ స్టాక్ ని. అండ్ 154 లో కాబట్టి 584 లో పెట్టినా హిల్ మేక్ 10 times. సో ఐ థింక్ 584 స్టాప్ లాస్ పెట్టుకుని మేబీ అరౌండ్ ఐ థింక్ 900 to 1000 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ ట్రై టు బుక్ సమ్ ప్రాఫిట్స్ కూడా. ఓకే, సెంట్రల్ బ్యాంక్ ఎక్కడ కొనుక్కోవచ్చు? సెంట్రల్ బ్యాంక్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ది గుడ్ పర్ఫార్మింగ్ బ్యాంక్. మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు స్టాక్స్ ఎలా అయితే పెరిగాయో ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా అదే కోవలో ఉంది. ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడే అని చెప్పొచ్చు వసంత్ గారు, ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ మనకి 76 నుంచి 62 దాకా కరెక్ట్ అవటం చూసాం. అండ్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అని స్వింగ్ లో దగ్గర ఉంటుంది, విచ్ ఈస్ అరౌండ్ 51 or 52. సో 62 నుంచి 52 మధ్యలో ఐ థింక్ ఈ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ అని నా సజెషన్. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ 2018 హై ఈస్ అబౌట్ 88 rupees. సో 88 నుంచి మేబీ దాని తర్వాత హై ఈస్ 123. దట్ షుడ్ బి ద రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అలాగే ప్రసాద్ గారు మీకు అభినందనలు మన కార్యక్రమంలో పాల్గొంటున్న మన వాళ్ళ ద్వారా, ఎవరి ద్వారా మన ఇన్వెస్టర్స్కి లాభాలు వచ్చినా కూడా ఇట్ విల్ బి హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరం హ్యాపీ అనండి, కాకపోతే అభినందనలకి నేనైతే అర్హుణ్ణి కాదు, బికాజ్ నేను ఓన్లీ నెంబర్లు సదర్థం చేయగలను, నా స్క్రీన్ మీద కనపడే తప్పితే నేను సొంతగా తెలివితేటలు ఉపయోగించే అంత శక్తి నాకు లేదు. వీ ఓన్లీ ట్రై టు ఫాలో ద రూల్స్, అంతకన్నా ఏమీ తడలేదు. సో హీ యాక్చువల్లీ థరోలీ డిజర్వ్స్, ఆయనకే వచ్చినట్టు లాభం, హీ డిజర్వ్స్ ద క్రెడిట్ బికాజ్ హీఈస్ ఫాలోయింగ్ డిసిప్లిన్. అండ్ అన్న, అందరికంటే ముందుగా అభినందించాల్సింది మార్కెట్ని, మార్కెట్ లాభం ఇచ్చింది, అలాగే నష్టాన్ని కూడా మార్కెట్ ఇస్తుంది. అందుకని రేపు ఎప్పుడు నష్టాలు వస్తే ప్రసాద్ గారిని తిట్టద్దు, ఇప్పుడు ఎలా అయితే పొగిడారు. థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ ఇన్ అడ్వాన్స్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. గుడ్ మార్నింగ్ సార్, శ్రీనివాస్ హైదరాబాద్ సార్. అడగండి సార్. నా దగ్గర లోకేష్ మిషన్స్ 10,000 షేర్స్ ఉన్నాయి సార్, యావరేజ్ ప్రైస్ 85. క్వార్టర్ రిజల్ట్ బాగుంది సార్, కానీ వీక్ గా ఉంది. వీక్ గా ఉండడం ఏంటండి, మీరు 85లో కొంటే 340 రూపాయలు ఉంది, ఇంకా వీక్ ఏంటి, ఎంత కావాలేంటి? అంటే హై నుంచి వీక్ అవుతుంది అంటున్నాను. హై నుంచి కాకుండా ఎలా ఉంటుంది, లో నుంచి పెరగలేదా? మీరు కొన్న 85 నుంచి పెరగాలి, కానీ 400 నుంచి వెనక్కి రాకూడదు, ఇక అంతే. 400 నుంచి పైకే వెళ్ళాలి, 500 కావాలి, 600 కావాలి, 1000 కావాలి, 1500, 4000, ఇలా పెరుగుతూనే ఉండాలి. ఏమీ వీక్నెస్ లేదు, పై నుంచి కరెక్ట్ కావటం సహజం, దాన్ని చూసి మీరు ఏం గాబరా పడద్దు. ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, ఆ మాత్రం కొంచెం గట్టిగా చెప్పబోతే ఆ అంశాన్ని వాళ్ళు గమనించడం లేదు. ఆయన 85 రూపాయలు కొన్నారు, 340 రూపాయలు ఉంది, ఇంకా ఏం కావాలి, ఎందుకంటే 4 రెట్లు అయింది ఇన్వెస్ట్మెంట్. ఎక్కడవుతుందండి, ఏ ఇన్వెస్ట్మెంట్లో అవుతుంది? రైట్, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, నా పేరు సురేష్ బాబు అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి సురేష్ బాబు గారు. నా దగ్గర హాస్పిటల్ షేర్స్ అపోలో హాస్పిటల్ అండ్ నారాయణ హృదయాలు లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేస్తున్నాను, ప్రాఫిట్స్ లో ఉన్నాను రెండు. నిన్న సుప్రీంకోర్టు డైరెక్షన్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్ప్రైజ్, ఏదైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా లేక హోల్డ్ చేయొచ్చా? నా దృష్టిలో అయితే ఏమీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, మీకు ఏదైనా బాగా విపరీతమైన ప్రాఫిట్స్ ఉంటే ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాం. బట్ లాంగ్ టర్మ్ పెట్టుకున్నాము, హోల్డ్ చేద్దామని. ఓకే, లాంగ్ టర్మ్ పెట్టుకున్నారు. నిన్న ఇన్ఫాక్ట్ జేపీ మోర్గాన్ ఈ అంశం మీద ఒక ఆల్రెడీ ఒక నోట్ కూడా ఇచ్చింది, అంత గాబరా పడాల్సిన అవసరం ఏం లేదు, దే ఆర్ ఎంజాయింగ్ ప్రాఫిట్. అఫ్ కోర్స్ కాంపిటీషన్ ముదురుతున్నప్పటికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ ఎంజాయింగ్ బ్యూటిఫుల్ మార్జిన్స్ అన్న ఒక నోట్ ఇవ్వడం జరిగింది. కుటుంబారు ఎలా ఫాలో అవుతున్నారు ఈ వార్తని? నన్ను అడిగితే పెద్ద కన్సర్న్ కాదంటానండి. ఒకటి ఏంటంటే ఈ వారితో పాటు రిలేటెడ్ గా మనం చూడాల్సింది ఏంటంటే కనుక ఇన్సూరెన్స్ సెగ్మెంట్ అనమాట బాగా గ్రో అవుతుంది. యాజ్ లాంగ్ యాజ్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెరుగుతున్నప్పుడు ఏదైతే కనుక ఈ
హాస్పిటలైజేషన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా త్రూ ఇన్సూరెన్స్ ద్వారా అనమాట ఆ రికవర్ అయ్యే సూచనలు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు దీని ఇంపాక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. ఇట్స్ ఓన్లీ షార్ట్ టర్మ్ బ్లిప్ అండి, అంతేగానీ అంతకంటే పెద్ద కన్సర్న్ లేదన్నట్టు. పైగా ఇంకోటి వసంత్, రైట్ టు బిజినెస్, రైట్ టు డూ బిజినెస్, రైట్ టు బిజినెస్ అనేది కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్స్లో ఒకటి. నో గవర్నమెంట్ సుప్రీం కోర్ట్ కెన్ యాక్చువల్లీ ఇంటర్ఫియర్ ఇన్ టు ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆర్టికల్ 8 డైరెక్షన్ ఇవ్వలేరు. మాక్సిమం టెంపరీ బ్లిప్ ఉంటుంది, తప్పితే లాంగ్ టర్మ్లో తప్పదు. ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పిన పాయింట్ ఎక్స్ట్రీమ్లీ వ్యాలిడ్, బికాస్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెరిగితే అందరం ఇన్సూరెన్స్ తీసుకుంటాం, ఎవరమో జేబులోంచి డబ్బులు కట్టకపోతే కంప్లైంట్ చేయం. ప్రస్తుతం ఈ డైరెక్షన్స్ రావడం ఎక్కువ మంది ప్రజలు గొడవ చేయడం మూలంగా అది బేస్ బ్రాడ్ అయిపోతుంది. ఎక్కువ మంది పేషెంట్లు ఇన్సూరెన్స్ తీసుకుంటే హాస్పిటల్ బిజినెస్ బాగుంటుంది. సో ఇట్ ఈస్ హెల్త్ కేర్ ఈస్ గోయింగ్ టు థ్రైవ్. సో ఏమాత్రం కంగారు పడక్కర్లేదు. ఒకటి ఇన్సూరెన్స్ ఆస్పెక్ట్, రెండోది అఫ్కోర్స్ ఈ గవర్నమెంట్ సిజీహెచ్ఎస్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎక్కువగా మనకు వివాదాలు రావడం చూస్తూ ఉంటాం. సో సిజీహెచ్ఎస్ని మేము యాక్సెప్ట్ చేయమని హాస్పిటల్స్ చెప్పడం, దాని మీద ప్రభుత్వాలు ముట్టకాయ వేసే ప్రయత్నం చేయటం, అలాగే ఈ ప్రైసింగ్ క్యాప్ అనేది ఒకటి ఎప్పటికప్పుడు ప్రభుత్వం తెర మీదకి తీసుకురావటం, అంటే రెగ్యులేటర్స్, ఇవన్నీ హాస్పిటల్ సెక్టర్ మీద తప్పకుండా చిన్న చిన్న ఇంపాక్ట్స్ చూపిస్తాయి. బట్ దేర్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎనీ మేజర్ ఇంపాక్ట్ అనేది మన ఎనలిస్ట్ చెబుతున్న అంశం. ఓకే, మార్కెట్స్ ఇక ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 22,100 ఆల్మోస్ట్ 120 పాయింట్స్ లాభం కనిపిస్తుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో కూడా 280 పాయింట్ల లాభం, సారీ 300 పాయింట్స్ లాభం కనిపిస్తుంది. అండ్ సెన్సెక్స్ ఈజ్ అప్ 360 పాయింట్స్. సో మూడు ప్రధాన ఇండెక్స్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 0.8% లాభంతో ప్రారంభమైంది. ఇవాళ చాలా బెటర్గా ఉంది బ్రెడ్త్, అంటే లాభాల్లో ఉన్న స్టాక్స్ సంఖ్య ఓపెనింగ్లో చాలా ఎక్కువగా ఉంది. 1,330 స్టాక్స్ లాభాలతో 200 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. సో పోటాపోటీగా సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ పరుగులు తీస్తున్నాయి. ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఎల్ఎన్టీ ఇవి మూడు కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి మనకు అమాంగ్ ది నిఫ్టీ ప్యాక్. బ్యాంక్ గెయినర్స్లో పిఎన్బి పెరిగింది 1.5%, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్గానే ప్రారంభం కావడం చూస్తున్నాం. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ అండ్ ఫెడరల్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ స్ట్రాంగ్గానే మనకు కనిపిస్తున్నాయి ఈ సమయంలో. అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఏ విధంగా, మారుతి సూచికి పెరిగింది 1% పెరగడం చూస్తున్నాం మారుతి సూచికి. బజాజ్ ఆటో ఈజ్ అప్. ఇవాళ ఆటో సేల్స్ నెంబర్స్ వస్తాయి, బట్ ఎహెడ్ ఆఫ్ ది నెంబర్స్ ఆల్ ఆటో ప్యాక్, ది ఎంటైర్ ఆటో ప్యాక్ ఈజ్ డూయింగ్ వెల్. సిజీ పవర్ పెరిగింది 10%. సెమీ కండక్టర్ యూనిట్కి సంబంధించిన క్యాపెక్స్ థీమ్ని మార్కెట్ థమ్స్అప్ చెప్తోంది. బొరోసిల్ రెన్యూబుల్స్ నిన్నటి రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రభావం 6.2% అప్. సువేన్ ఫార్మా ఇస్ అప్ 4.5%. పేటీఎం పెరిగింది, వెల్స్వన్ కార్ప్ పెరిగింది, చూబ్ ఇన్వెస్ట్మెంట్స్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, జిందాల్ స్టెయిన్లెస్, సెయిల్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, జిఐసి, ఎంఎంటీసి, క్రాఫ్ట్స్మన్, కేన్స్ టెక్నాలజీస్ ఇవన్నీ గెయినర్స్ లిస్టులో ఉంటే మ్యాక్స్ హెల్త్ కేర్ ఈజ్ డౌన్. ఇవాళ కూడా హాస్పిటల్ స్టాక్స్లో సెల్లింగ్ కొనసాగుతోంది. ఫోర్టీస్ హెల్త్ కేర్ ఈజ్ డౌన్. TV18, జ్యోతి ల్యాబ్స్, బెర్జర్ పెయింట్స్, రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్స్, యాప్టస్ వాల్యూ, పీబీ ఫిన్టెక్, నారాయణ హృదయాలయ. సో ఇంకా మనకు కిమ్స్ హాస్పిటల్ స్టాక్స్లో ఇంకా సెల్లింగ్ కొనసాగుతోంది. రాజేంద్ర గారు, ఐ థింక్ గ్యాప్ అప్ ఏదైతే ఉందో ప్రాబ్లమ్ వీ షుడ్ వెయిట్ అండి ఇక్కడ, ఎందుకంటే 22,229 అనేది ప్రాబ్లమ్ రెసిస్టెన్స్ కాబట్టి ఇంకో 100 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ ఉంది కాబట్టి రిస్క్ రివార్డ్ అయితే అంత ఫేవరబుల్ లేదు. సో నా ఉద్దేశంలో మేబీ కిమ్స్ ఒక బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుందని చెప్పొచ్చు, ఎందుకంటే 2356 నుంచి 2197 దాకా పడుతుంది చూసాం, అండ్ స్వింగ్లో చూస్తే కనుక 2120. సో ఇక్కడ నుంచి ఒక 70-80 రూపీస్ పడితే కనుక వీ షుడ్ ట్రై టు బై కిమ్స్ అని చెప్పొచ్చు. దాని తర్వాత సెకండ్ ప్రైస్ పాయింట్ 1985 దగ్గర. సో ఇఫ్ సంబడి ఈస్ హ్యాపీ విత్ 15% పర్ వన్ ఇయర్ లో 15% రిటర్న్స్ కి హ్యాపీగా ఉంటే కనుక దిస్ స్టాక్ షుడ్ బి లుక్డ్ అన్ అవకాశం. ఓకే, సో లాంగ్ టర్మ్ అవుట్లుక్తో కిమ్స్లో ఈ వీక్నెస్లో కొనుగోలుకు వెళ్ళొచ్చు. ఓకే, ఇక మెయిల్స్ చదువుదాం. నరేష్ కుమార్ పోలాండ్ నుంచి పంపించారు ఈ మెయిల్. సో మనకు పోలాండ్ నుంచి, హాలాండ్ నుంచి తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి మన కార్యక్రమాన్ని చూస్తున్నారు, అందరికీ ధన్యవాదాలు. ఆయన దగ్గర ఎన్టీపీసీ ఉన్నాయి, విష్ణుప్రకాష్ ఉన్నాయి, సిర్మా ఎస్జిఎస్ ఉన్నాయి, ఈపీఎల్, విష్ణు కెమికల్స్, అన్నీ మన కుటుంబరావు గారి సజెషన్స్ ఎక్కువగా. ఇవన్నీ ఎంట్రీ తీసుకోవచ్చా కరెంట్ మార్కెట్ ప్రైస్లో? విష్ణుప్రకాష్ రీసెంట్ కరెక్షన్ తర్వాత గుడ్ ఎంట్రీ పాయింట్ అండి, 170 క్లోజర్గా వితౌట్ ఎనీ డౌట్ తీసుకోమని చెప్తాను. విష్ణు అయితే మాత్రం డెఫినెట్లీ కన్సాలిడేట్ అవుతుంది బిట్వీన్ 280-320 అనమాట. కాస్త లోవర్ ఎండ్కి వచ్చినప్పుడల్లా కూడా బై చేయొచ్చు అనమాట, బిలో 300 వచ్చినప్పుడల్లా కూడా.
ఆల్ ఇన్ ఆల్ స్టాక్స్ అన్ని కూడా పేషెంట్లీ వెయిట్ చేస్తే కనుక ఇవన్నీ కూడా రిటర్న్స్ ఇస్తాయి. బీపీఎల్ కూడా 190 దగ్గర స్టాగ్నేట్ అయ్యింది, బట్ రీసెంట్ కాన్ఫరెన్స్ కాల్ తర్వాత చూస్తూ ఉంటే కనుక డెఫినెట్లీ వర్త్ బయింగ్, ఫ్రెష్ బయింగ్ కూడా ఇక్కడ చేయొచ్చు. అండ్ స్టాక్ కెన్ గో అప్ టు 260-270 అనమాట నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో అనమాట, వన్స్ 230 లెవెల్ అంటూ క్రాస్ అయితే కనుక డెఫినెట్లీ బై అంటాను. ఓకే, జొమాటో కూడా ఇవాళ 170-150 ఐ థింక్ న్యూ హైక్ వచ్చేస్తుంది, అండ్ దీనిలో కూడా ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ అనేది బాగా పనిచేస్తున్న థీమ్. తర్వాత శారద అడుగుతున్నారు, ఎల్ఐసి కొన్నారు 1106 రూపీస్లో, 50 షేర్లు ఉన్నాయి. ఐపీఎల్ ఐ థింక్ ఇండియన్ పెస్టిసైడ్స్ అనుకుంటాను 385లో ఉన్నాయి. ఇంకా రాశారు టీసీఐ ఏంజల్ వన్ అని. ప్రసాద్ గారు, ఎల్ఐసి హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ దైవ్యంగా ఉంచుకోవచ్చు అండి. యాక్చువల్గా కుటుంబరావు గారి మాటను కనుక నేను బారో చేస్తే ఫ్యామిలీ సిల్వర్ అంటూ ఉంటారు కదా, అంటే తరతరాలుగా వచ్చే ఆస్తుల్లాగా అనమాట, అది ఖచ్చితంగా ఉంచుకోవాలి. దాని గురించి ఆలోచన కూడా చేయక్కర్లేదు. ఎల్ఐసి మార్కెట్ పెరుగుతున్నంత కాలం దాంట్లో విపరీతమైన పవర్ వస్తుంది. మామూలుగా ఇన్సూరెన్స్ బిజినెస్ే కాకుండా మిగతా బిజినెస్ కూడా పెరుగుతాయి, కాబట్టి ఖచ్చితంగా ఉంచుకోవాలి. తర్వాత ఐపీఎల్ అన్నారండి, ఐపీఎల్ మాత్రం నా లెక్క ప్రకారం దాదాపుగా దగ్గరికి వచ్చేస్తుంది. 400 రూపీస్ అరౌండ్ ఫేర్ ప్రైస్ ఉంది. ఈజ్ ద కంపెనీ డూయింగ్ వెల్? నో. అంతకుముందుతో పోలిస్తే గ్రాడ్యువల్గా డిక్లైనింగ్ మార్జిన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే సేల్స్ మెయింటైన్ చేయలేకుండా మార్జిన్స్ మెయింటైన్ చేయలేని కంపెనీల్లో మనం పట్టుకు వేలాటం అనేది దింపుడు కలం ఆశలేగా. సో యూజువల్గా అట్లాంటి అట్లా ఉండే కన్నా బయటకు వెళ్ళిపోవడం బెటర్. ఐ వుడ్ అడ్వైజ్ హర్ టు స్విచ్ ఫ్రమ్ ఐపీఎల్ టు సమ్ అదర్ కంపెనీ. మనోజ్ కుమార్ అడుగుతున్నారు, ఎల్టీఐ మైండ్ట్రీ 40% తగ్గిందట ఆయన కొన్న ప్రైస్ నుంచి, పేజ్ ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటి? ఎల్టీఐ మైండ్ట్రీ అయితే వర్స్ట్ అయిపోయినట్లు కనిపిస్తుంది, బాటమ్ అవుట్ అవుతున్నట్లు కనిపిస్తుంది, హోల్డ్ చేయండి, పేషెన్స్ కావాలి. కుటుంబరావు, పేజ్ ఇండస్ట్రీస్ హోల్డ్ చేయొచ్చా? పేజ్ ఇండస్ట్రీస్ కూడా బెస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే అయిపోయినాయండి, కాబట్టి అనమాట అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్ ఇక్కడ నుంచి వస్తాయి అంటే మాత్రం డౌట్ఫుల్ అంటాను. స్టాక్ కూడా అది రిఫ్లెక్ట్ కూడా అవుతుంది, అందుకని 52 వీక్ లోస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కంటిన్యూస్ గా అనమాట. నన్ను అడిగితే ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వాలండి స్టాక్. మేబీ ద నెక్స్ట్ బిగ్ ట్రిగ్గర్ ఫర్ ద కంపెనీస్ ఓన్లీ ఐదర్ బోనస్ కానీ లేకపోతే స్టాక్ స్ప్లిట్ కానీ, ఎందుకంటే స్టాక్ ఇంకా 10 రూపీస్ పెయిడ్ అప్ అది గుర్తుంచుకోవాలి. ఓకే, చక్రి అడుగుతున్నారు, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, క్రెడో అంటే మఫ్తీ ఫ్యాషన్ బ్రాండ్, ఫ్లైర్ రైటింగ్, ఈ మూడిట్లో ఏది బెటర్? అలా ఎలాగ కంపేర్ చేస్తారు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి తీసుకొని? సేమ్ ఇండస్ట్రీలో ఏదైనా కంపెనీస్ కంపేర్ చేయమంటే అదొక పరిస్థితి. వీటిల్లో జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా నా దృష్టిలో అయితే బెటర్గా కనిపిస్తుంది. ఏమంటారు కుటుంబరావు, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, మఫ్తీ, ఫ్లైర్ రైటింగ్ కొనుక్కోవచ్చా ఈ మూడు ఇక్కడ? నన్ను అడిగితే కనుక జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రానే ఫస్ట్ చాయిస్ అండి. ఆ తర్వాత మఫ్తీ మేబీ బికాస్ ఆఫ్ బ్రాండెడ్ స్టాక్స్ కనమాట తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చినప్పుడు స్టాక్ పెర్ఫామ్ చేయొచ్చు, కానీ బట్ అదర్వైజ్ నాట్ ఏ గ్రేట్ చాయిస్ అంట. ఓకే, తర్వాత ఓకే సరిత అడుగుతున్నారు, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్లో 1 ఇయర్ బ్యాక్ ఇన్వెస్ట్ చేశారు, రిటర్న్స్ ఆర్ గుడ్, బ్రహ్మాండంగా ఉన్నాయి, గుడ్ కూడా కాదు గ్రేట్ అని చెప్పాలి. ఇన్ వ్యూ ఆఫ్ సెబీ ఇన్స్ట్రక్షన్స్ కెన్ ఐ కంటిన్యూ ఆర్ విత్డ్రా మనీ ఫ్రమ్ ది ఫండ్? సెబీ క్లారిఫికేషన్ కూడా ఇచ్చేసింది అండి, అందులో మేమేం ఫ్లోస్ ఆపట్లేదు, డైరెక్షన్స్ ఇవ్వట్లేదు, మేబీ అది మిస్ అయిపోయినట్టున్నారు. ఫస్ట్ టైం డైరెక్షన్ ఇచ్చింది సెబీ కూడా కాదు, యాక్చువల్గా ఎంపీ ఒక లుక్అవుట్ నోటీస్ లాగా సర్క్యులర్ లాగా వార్నింగ్ లాగా ఇచ్చింది తప్పితే, అంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ నష్టపోతారన్నారు. బట్ నో గవర్నమెంట్ షుడ్ హ్యావ్ డిసైడింగ్ పవర్స్ టు డిసైడ్ వేర్ టు ఇన్వెస్ట్, వాట్ టు బై, అట్ వాట్ ప్రైస్ టు బై డిసైడ్ చేసే అధికారం వాళ్ళకి ఉండకూడదు, ఉండదు కూడా. ఒకవేళ ఎప్పుడైనా మధ్య మధ్యలో తీసుకున్నా కానీ పొరపాటు గ్రహిస్తారు, మార్చుకుంటారు, కాబట్టి అదన్నీ ట్రాన్సిటరీ. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ ఉన్న మీరు ఎవ్వరూ కూడా ఇటువంటి డైరెక్షన్స్ గురించి భయపడక్కర్లేదు. రైట్ టు డూ బిజినెస్, రైట్ టు ప్రాఫిట్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ యువర్ రైట్, అది ఖచ్చితంగా మనకు హక్కు, గ్యారంటీగా వస్తుంది, ఏం కంగారు పడక్కర్లేదు. హోల్డ్ చేయండి, క్వాంట్ స్మాల్ క్యాప్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్ ఇన్ ది ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ స్పేస్. సీమెక్ 1200 రూపాయలు కొన్నారు మాధురి, అలాగే ఎన్ఆర్బి బేరింగ్స్ కొన్నారు 323లో, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా ఇవి? ఎన్ఆర్బి బేరింగ్స్ ఎన్నో మనం వచ్చినట్టు రిజల్ట్స్, అంటే ప్రైస్ మూమెంట్ చూస్తూ ఉంటే ఎన్ఆర్బి బేరింగ్స్ ఖచ్చితంగా హోల్డ్, సీమెక్ ఆల్సో ఈజ్ ఎ హోల్డ్ బికాస్ దిస్ కంపెనీ యాక్చువల్లీ పోయిన పాస్ట్ గ్లోరీ అంతా తెచ్చుకుంటుంది వెనక్కి మళ్ళీ. మార్జిన్స్ ఒకసారి దాదాపు బ్రహ్మాండంగా పెరిగిపోయినాయి, 10% వచ్చేసింది మార్జిన్స్. అంతకుముందు ఎప్పుడో 2022 డిసెంబర్లో ఉన్న మార్జిన్స్, 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఆ మార్జిన్స్లోకి వస్తుంది. సో ఐ థింక్ బ్లైండ్ ఫోల్డెడ్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు బోత్ ద కంపెనీస్. ఓకే, ఇంకా మెయిల్స్ ఉన్నాయి, వీటిని ఎక్కడ తీసుకుంటాం? పీవీటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్స్ పంపించే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో తీసుకుందాం, అండ్ రేపు మార్నింగ్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కండక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం మన ఎల్ఎస్ సహకారంతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.